నేటి పత్రం రేపటికి విజయానికి పునాది ఏదో చెప్తా ఉంటారు. ఆ తరహా వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు చంద్రబాబు గారు. అంటే ఈ ఎన్నికల్ని ఏమన్నా పూర్తిగా లైట్ తీసుకొని దృష్టి సారించకపోవడం వల్లే కుప్పంలో ఈ పరాజయం ఎదురైందా? అంటే పంచాయతీ ఎన్నికలే కదా, గెలుస్తాంలే, మన నియోజకవర్గమే కదా, అది ఏమన్నా ఆ లైట్నెస్ ఏమన్నా కనిపించిందా? అవతల వాళ్ళని అంచనా వేయడంలో విఫలం. నా నియోజకవర్గంలో జగన్ ఏం చేయగలుగుతాడు అనేది నా ఏరియా. 30 ఏళ్ళ నుంచి మన చేతిలోనే పట్టుంది. రాజశేఖర రెడ్డి వల్ల కూడా కాలేదు. ఇంకోటి ఆయన అన్నాడు కదా, పెద్దరెడ్డి ఏం పీకుతాడంట అనేసి, ఏం పీకుతాడులే ఆయన అనేటువంటిది. ఇక్కడ ఆ విధంగా అంటే తన ఏరియా, ఇక్కడ తన లోపం ఒకటి మిస్ చేసుకున్నారు. ఒకటి గోపాలకృష్ణ ద్వివేది క్రిందటిసారి కమిషనర్గా ఉండగా చేసినటువంటి పని ఒకటి ఉంది. పులివెందులలో 15,000 నుంచి 20,000 ఓట్లు లేచిపోయినాయి. ఇక్కడ 20,000 నుంచి 25,000 ఓట్లు తీసేశారు. నకిలీ ఓట్లు ఇవి. తమిళనాడు నుంచి వచ్చేటువంటి వాళ్ళు, ఇక్కడ వేరే జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు పులివెందుల్లో, వీళ్ళు ప్రతిసారి కూడా దొంగ ఓటర్లు అనొచ్చు. వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో ఓట్లు ఉంటాయి, మళ్ళీ ఇక్కడ ఓట్లు ఉంటాయి. అక్కడ ఓట్లు వేసేసి ఇక్కడికి వస్తుంటారు, ఇక్కడ వెనకలకి. ఆ ఓటర్లను తీసేశాడు ఆయన. గోపాలకృష్ణ ద్వివేది ఉండగా జరిగింది, అటు పులివెందుల్లో జరిగింది, ఇది జరిగింది. కాబట్టి పులివెందుల్లో వీళ్ళకి లోకల్గా పట్టు ఉండటం వల్ల అయింది. ఇక్కడ మెజార్టీ తగ్గడానికి కారణం అదే. అది అర్థం కదా, తెలుసు కదా, దీనికి అంచనా తెలుసు కదా. అప్పుడు ఏం చేసుకోవాలి, దాన్ని పునరుద్ధరించమనినో ఏదో వెళ్ళి ఉండాలి. ఇప్పటికి అవన్నీ ఏంటంటే ఈయనగా డైరెక్ట్గా అసలు నియోజకవర్గం మీద గ్రిప్ లేదు. కింద ఈయన పెట్టిన 4 మనుషులు, ఓ మునిరత్నము, నాగరాజు, సంథింగ్ మనోహర్, ఇట్లాంటి వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళకు వదిలేశారు. వాళ్ళు ఏమైపోయారంటే సొంత కార్యకర్తలకు శాపం అయ్యారు. జన్మభూమి కమిటీలు ఎట్లాంటిదో అలాగే వీళ్ళు కూడా సొంత పార్టీ వాళ్ళకి పనికి కూడా డబ్బులు తీసుకునే రకాలు ఉన్నారు. అక్కడ సొంత పార్టీ వాళ్ళకు కూడా పనిచేయని వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా చంద్రబాబు గారి దగ్గర ఉన్న ఒక మంచితనం ఏంటంటే, కుప్పం నుంచి వచ్చారంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఫండ్లో కూడా భోజనాలు అరేంజ్ చేస్తారు. అక్కడ అంత జాగ్రత్తగా చూసుకుంటారు. అలాంటి వాళ్ళని అక్కడ మాత్రం వేధిస్తున్నారు లోకల్ లెవెల్లో. హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాల్యూ ఉంటుంది, లోకల్గా వాల్యూ ఉండట్లేదు. అంటే అదంతా మరి తెలియదా, ఎంత తెలుసుద్ది? ఈయన వాళ్ళతో కూర్చునే 2 నిమిషాలు, వీళ్ళే తీసుకొస్తున్నారు హైదరాబాద్కి. వాళ్ళు డైరెక్ట్గా వచ్చే పరిస్థితి లేదు. అంటే లోకల్ కార్యకర్తలకు ఏదైనా పని కావాలన్నా పైసలు తీసుకునే రకాలు వీళ్ళు. ప్లస్ 4 గ్రూపులు అయ్యి ఒకళ్ళ మీద ఒకళ్ళు నాశనం చేసుకోవడం. భువనేశ్వర్ గారు లాస్ట్ ట్రిప్ కనిపెట్టాక చంద్రబాబు గారు వాళ్ళని తిట్టడం కూడా అయిపోయింది. బట్ తిట్టి వాళ్ళనే ఉంచారు. వాళ్ళు మారలేదు, ఈయన మారలేదు, జనం మార్చారు. అక్కడ రిజల్ట్కి కారణంలో 100కి 50% ఫెయిల్యూరు సొంతం. పెద్దిరెడ్డి అన్నీ దాన్ని వాడారంతే. ఇప్పుడు తెలంగాణలో ఈయన ఎన్నికలకు వెళ్ళి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోబట్టి కేసీఆర్కి అంత మెజార్టీ వచ్చింది. లేకపోయింటే కేసీఆర్ 60-65 దగ్గర ఆగుండేవాడు, మ్యాక్సిమం 55-65 మధ్యలో ఉండుండేవాడు. ఈయన వల్ల అక్కడ కేసీఆర్ లాభపడ్డ, ఇక్కడ కుప్పంలో ఈయన అనుచర వర్గం వల్ల ఈయన నష్టపోయారు. అది లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని మనం క్యాజువల్గా ఏరియాకి ఫోన్ చేసి కనుక్కుంటే ఈ ముక్క చెప్తున్నా. కొట్టుకు చచ్చేది లోకల్ వాళ్ళన్నా, అవతలేం బలమేం కాదు. ఇప్పుడు వైసీపీ తరఫున ఎవడున్నాడు లీడర్ అక్కడ ప్రాక్టికల్గా? లేకపోయినా చంద్రమౌళి గారు ఉన్నప్పుడు కొంత ఇది ఉంది, క్యాస్ట్ ఈక్వేషన్స్లో వేసాడు ఆయన. బీసీస్ ఎక్కువ అక్కడ, బీసీసీ నుంచి పెట్టాడు అప్పుడు జగన్. తను చనిపోవడంతో అప్పుడు అందుకనే కొంతవరకు బాబు గారికి తగ్గింది. ప్లస్ దానికి తోడు ఆ దొంగ ఓట్లు తీయడం వల్ల కూడా తగ్గింది. దాని కంటిన్యూషన్ ఎవరు లేరు ఇప్పుడు వారసులు రకంగా. అట్లాంటి సిచ్యుయేషన్లో బాబు గారికి ఫెచ్చింగ్ ఎక్కువ ఉండాలి. కానీ సొంత పార్టీ వాళ్ళు 30 ఏళ్ల నుండి అదే దళం ఆడి 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 దెబ్బతిన్నాడు. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి డబ్బులు. ఏమైనా ఒకసారి తీసి చూడమనండి, ఈయన గవర్నమెంట్ నుంచి ఈయన ఉండగా 8,000 కోట్ల రూపాయలు 8,000 కోట్లు కుప్పంకి ఇచ్చారు. అవి గ్రౌండ్లో రియలైజ్ అయింది ఎంతమందికి. ఇప్పుడు కుప్పంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి తలా 1,00,000 రూపాయలు ఇచ్చిన 1,00,000 రూపాయలు కౌంట్ అవుతుంది నాకు తెలిసి వీళ్ళు ఇచ్చిన ఫండింగ్. బట్ వెళ్ళినాయి ఆ గ్రౌండ్కి పోలా. ఈ ప్రభుత్వ సంక్షేమ పథకం ఏమో డైరెక్ట్గా పార్టీలకు అతీతంగా పోతుంది. ఈ రెండింటి మధ్యన గ్యాపే ఆయన దెబ్బ కొట్టింది. సొంతోళ్లే సగం నాశనం చేసింది అక్కడ.